మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సమాజంలో పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. ఏ రకంగా ఎవరి ప్రాణం పోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న విషయాలకు యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే విద్యాసంస్థలలో అధ్యాపకులు ఇచ్చే పనిష్మెంట్ లకి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువ వైపోతున్నాయి. తాజాగా ఈ రీతిగానే ఒడిశా రాష్ట్రంలో 4వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి విషయంలోకి వెళ్తే ఒడిశా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో దారుణం జరిగింది. 4వ తరగతి విద్యార్థి చేత టీచర్ గుంజీలు తీయించడంతో సదరు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రుద్ర నారాయణ్ 10 పాఠశాల జరుగుతున్న సమయంలోనే తోటి విద్యార్థులతో టెర్రస్ పైకి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఆడుకుంటూ టీచర్ కంట పడటంతో వెంటనే గుంజీలు తీయాలని పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది. దీంతో సదరు 4వ తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే పాఠశాల సిబ్బంది అప్రమత్తమై ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కొడుకు చనిపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులకు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే సమయంలో విద్యార్థి బంధువులు పాఠశాల వద్ద నిరసనలు తెలియజేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.